నమస్తే వెల్కమ్ టు జిఎస్ఆర్ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే గత దశాబ్ద కాలంగా మనం పరిపాలన చేశాం కదా మరి ఆ పరిపాలన పరిస్థితి ఏంది ప్రజల్లో మనపై అభిప్రాయం ఏంటిది అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది జరుగుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి సంబంధించి దిశలో వచ్చినటువంటి వార్త చూస్తే బీఆర్ఎస్ ప్లాష్ సర్వే కాంగ్రెస్ కార్ మైలేజ్ పై ఆరా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ సభలతో పాజిటివిటీ వచ్చిందా బలాలు బలహీనతలపై విశ్లేషణ సర్వే రిపోర్ట్లతో గులాబీ లీడర్లకు షాక్ ఏం జరుగుతున్నదంటే ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాడు అలాగే మొన్న పదిహేను తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు దాదాపు ఏడు సభలు పెట్టడం అనేది జరిగింది మరి ఈ సభల ద్వారా ఏమైనా మనకు పాజిటివిటీ వచ్చిందా మనకు అనుకూలంగా ఏమైనా ఉందా రిపోర్టు అనేటువంటి విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఈ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఏం జరుగుతున్నది అంటే వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేటువంటి విషయాలు తెలుస్తున్నాయి ఈ కారు జోరు ఏదైతే ఉందో ఈ కారు జోరుకు హస్తం కట్టడి అటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోవటం అనేది జరుగుతున్నది ఎందుకంటే గత దశాబ్ద కాలంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు డబుల్ బెడ్రూమ్లు రాలేదు గృహలక్ష్మి రాలేదు దళిత బంధు రాలేదు బీసీ బంధు మైనార్టీ బంధు నువ్వు పెట్టిన బంధువులన్నీ మొత్తం బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజల్లో మీరు పెట్టినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల్లో అదివరకు ఎలా ఉండేది అంటే కేసీఆర్ గారు సభలో స్పీచ్ ఇస్తూ ఉంటే లక్షలాది మంది వీక్షించే వాళ్ళు మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ మాట్లాడేంతసేపు డ్రాప్ సైలెన్స్ గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ ఏం జరుగుతున్నది అంటే డబ్బులు ఇవ్వండి ఎవరు జనాలు రానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఈ యొక్క మీటింగ్ లకి అలాగే వచ్చినటువంటి జనాలు అక్కడ కేసీఆర్ గారు స్పీచ్ ఇస్తూ ఉంటేనే లేచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అంటే మీరు చెప్పేటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులలో లేరు అప్పటి వంద ఏదో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇచ్చి తెచ్చినందుకు వాళ్ళు అక్కడ కాసేపు ఊసుకొని పోయినటువంటి పరిస్థితి తప్ప ఈ కారు పార్టీకి పాజిటివిటీ లేదు అనేటువంటి విషయాన్ని వీళ్ళ సర్వేల ద్వారానే వీళ్ళకి అర్థం చేయటం అనేది జరుగుతున్నది వీళ్లకు షాక్ రావటం అనేది జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకు మరి హస్తం పార్టీ ఇచ్చినటువంటి హస్తం పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ప్రజల్లోకి సొచ్చుకుపోయినాయి అవి ఎంతవరకు ప్రజలు వాటిని విశ్వసిస్తున్నారు అనేటువంటి విషయం పైన కూడా వీళ్ళు ఆరా తీయటం అనేది జరుగుతున్నదట అయితే కామన్ పీపుల్ కు ఏమున్నది అంటే మాకు గతంలో ఇందిరామ్మ ఇల్లు ఉన్నాయి ఇందిరామ్మ ఇల్లు కట్టించిళ్ళు గతంలో మాకు రేషన్ సరుకుల ద్వారా రేషన్ కార్డు పైన తొమ్మిది రకాలైనటువంటి ఆహార వస్తువులు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఏమి లేనటువంటి పరిస్థితి బీదవాడు బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని వీళ్ళకు అర్థం కావటం అనేది జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్లో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వీళ్ళు చేయించుకునేటువంటి సర్వేల ద్వారానే వీళ్లకు నెగటివ్ రిపోర్ట్ రావటం అనేది జరుగుతున్నది అంటే కేసీఆర్ గారు స్పీచ్ల్ని కానీ కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను కానీ వాళ్ళు ఇచ్చేటువంటి హామీలను కానీ ప్రజలు నమ్మేటువంటి విశ్వసించేటువంటి పరిస్థితిలో లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకే అర్థం కావటం అనేది జరుగుతున్నది ఎందుకంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రెండు దఫాలుగా మీకు అధికారాన్ని ఇవ్వటం జరిగింది మీరు చేసినటువంటి పని ఏంటిది ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆర్థిక దోపిడీ చేయటం జరిగింది విపరీతమైనటువంటి కోట్లను కూడబెట్టుకోవడం జరిగింది లక్షల కోట్లను ఇటీవల మనకు వీళ్ళొక పాట రిలీజ్ చేసేళ్ళు వీళ్ళొక పాట రిలీజ్ చేసే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం గులాబీల జెండలే రామకాని అని అయితే దానికి విరుగుడుగా ఇంకొకటి తెచ్చిళ్ళు అదేంటిదంటే గులాబీల దొంగలే రామక ఈ దొంగలను నమ్మకే రామక అనేటువంటి విషయం ఇక ఇది సేమ్ ఆ సెకండ్ టైం వచ్చినటువంటి ఈ గులాబీల జెండలకు గులాబీల దొంగలకు రివర్స్ వచ్చినటువంటి పాట ఏదైతే ఉందో అది వందకు వంద శాతం నిజం అది వందకు వంద శాతం నిజం ఎందుకంటే ఇవాళ సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి నిరుద్యోగి బ్రతకలేనటువంటి పరిస్థితి దాపరించింది ఈ తెలంగాణలో కాబట్టి వీళ్ళ సర్వేల ద్వారానే వీళ్ళు గతి జరగబోయేటువంటి ఇంకా ముప్పై నలభై రోజులలో మన ప్రభుత్వం పోతుంది మనం అధికారాన్ని కోల్పోతాం అనేటువంటి విషయాన్ని వీళ్ళ ప్లాస్ట్ సర్వేల ద్వారానే వీళ్ళకి అర్థమవుతున్నది అనేటువంటి విషయం వీళ్లకు తెలియరావటం అనేది జరిగింది